సృష్టి సంచాలనం కోసము సమస్త జీవుల సంక్షేమం కోసము తను కష్టపడి సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని మరి వేద మంత్రాలతో శ్రద్ధాపూర్వకంగా అగ్నికి సమర్పించడం అనేది సాధారణమైన విషయం కాదు ఈ మనుష్య లోకంలో కోట్ల మంది 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు కానీ త్యాగమయమైన భావన కలిగిన వాళ్ళు దేవతలు అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నేను నా కడుపు నా కుటుంబము నా వంశము నా కుటుంబ సభ్యులు నా బంధువులు అనే ఈ చక్రంలో పడి మనిషి నలిగిపోతున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా కుప్పలు తెప్పలుగా సంపాదించి వాళ్ళకి ఇస్తున్నాడు కనుక వారి బంధుమిత్రులలో ఒక ప్రేరణను స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నాము అందరూ కూడా సర్కస్ సర్కస్ అయినప్పుడు పాట పాడినప్పుడు నాట్యం చేసినప్పుడు అందరూ చూసి చప్పట్లు కొడతారు బాగుందంట కానీ ఎవరు పాడలేరు ఎవరు నృత్యం చేయలేరు కానీ ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం అందరము చేయగలుగుతాం మీరు చూసి బాగుంది చాలా గొప్ప పని చేశారు అంటే సరిపోదు మీరు కూడా చేయగలుగుతారు ఎందుకంటే అందరూ డబ్బు సంపాదిస్తున్నారు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని మనం ఇటువంటి ధర్మ కార్యాలకు చేసుకుంటే అదే మన వెంట వస్తుందనే విషయం మనం తెలుసుకోవాలి కనుక ఇటువంటి స్ఫూర్తిమంతమైన కార్యక్రమము అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చేసిన వారు చూసిన వారు అందరూ కూడా ధన్యులే అని చెప్పుకోవచ్చు మన భారతదేశము వేదభూమి కర్మభూమి యజ్ఞభూమి త్యాగభూమి మహర్షుల భూమి ఇక్కడ త్యాగమే తప్ప భోగానికి రోగానికి అవకాశము లేదు యోగము యాగము నిరంతరము జరిగేటటువంటి పవిత్రమైన దేశం మనది ఆ పరంపరను కోల్పోయి ఈనాడు రకరకాలైన రోగాలతో మనం పీడితమైపోతున్నాం కనుక ఈ వీటన్నిటికి కారణం ఒకటే త్యాగ భావన తగ్గిపోవడం అనే సత్యము తెలుసుకోవడం డాక్టర్లకు లక్షలు గుమ్మరిస్తున్నారు వైద్య పరీక్షలకు లక్షలు గుమ్మరిస్తున్నారు పిచ్చి పిచ్చి పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు శరీరం అంతా తూట్లు పొడిపించుకుంటున్నారు కానీ ధర్మ కార్యాలు చేయాలంటే మాత్రము గించుకుంటున్నారు అదే ఈ దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పుకోవచ్చు కనుక ఆ దరిద్రాన్ని వదిలించుకొని త్యాగభావాన్ని అందరూ పెంపొందించుకోండి తప్పకుండా మనం నిండు నూరేళ్లు బ్రతుకుతాము అటువంటి ఆ వేద మంత్రాలన్నీ అటువంటి విషయాలు శాసిస్తున్నాయి కనుక మనం ఇప్పుడు మొట్టమొదలు ఈ సత్కారం జరిగింది దంపతులకు గురువులకు తర్వాత మనం ఆచమనం చేస్తాము ఆచమనం తర్వాత అంగస్పర్శం తర్వాత ఈశ్వర స్తుతి మంత్రాలు నీళ్లు తీసుకుంటామా